దసరా పండుగ అయిపోయింది కదా, ఇక ఎవరి ఇళ్ళకు వాళ్ళు తొవ పట్టినట్టేనా అన్నట్టు. బతుకమ్మకు బిడ్డలు తల్లిగారింటికి వస్తే దసరాకు అల్లుళ్ళు వస్తారు. ఇక అల్లుళ్ళు వచ్చిర్రంటే ఇక మన తెలంగాణ మర్యాదలు దావతులు అలాగే ఉంటుంది. ఇక మీకు సపరేట్గా చెప్పవలసిన పని కూడా లేదనుకుంటా. ఇక ఈ దావతుల్నే అలుగుళ్ళు గులుగుళ్ళు కూడా ఉంటాయి. ఇక బుజుగరిచ్చి జర పానం కూడా నిమ్మలం చేస్తారు. కానీ ఒక అల్లుడు ఉన్నాడల్లా అత్తమామల మీద అలిగి ఏం చేసిండో ఎరికేనా చూడుండ్రి మీరే. అల్లుడంటేనే అలుగుడు పాశమట కదా, నిజమేనా? ఏది మాట్లాడినా తప్పే, ఎంత మంచిగా చూసుకున్నా మర్యాద తక్కువనే అన్నట్టు చేస్తారు కొందరు. అయితే గజగిత్యాల జిల్లా మోహన్ రావు పెట్టినోళ్ళ అల్లుడు చేసిన ఘనకార్యం చూడురి జరా. నిప్పు పెట్టిండు కాదు, అయితే దసరా కదా ఇంటికి అల్లుడు వచ్చిండు. ఇక పండుగ పూట అల్లునికి దావతులు గీవతులు మంచిగానే అరుచుకున్నారట. ఇక రాత్రి గాగానే అల్లుని మీదట్లో ఏదో పురుగు మెసిలినట్టున్నది. మన ఇంటికి మనం పోదాం దాని రాత్రి పూట ఇంటామతో చెప్పుకొచ్చిండు. ఏ ఈ రాత్రి ఏం పోతారు అల్లుడా, మెల్లగా రేపో ఎల్లుండో ఓరాదురు అని అత్త మామలు అన్నారు. కథమిగ అల్లునికి కిరిమిలేసినట్టున్నది. ఆయ్ అల్లుణ్ణి నా మాట నేనరా, నాకే ఉల్టా చెప్తారా అని అనుకున్నాడు కావచ్చు. బయటకచ్చిండు, ఇంటి ముంగటున్న బామ్మర్ది బాండే మీద పెట్రోల్ పోసి హగ్గిపుల్ల గీకనే గీకిండు. ఆగ చూడవు ఎట్లా అంటుకున్నదో, పండ్ల పని ఇంటి దర్వాజలకు కూడా మంటలంటుకున్నాయి. కాంతి రేషం ఇంకా నయం ఎవ్వరికేం గాలే. వెనకటనట కష్టపడి కట్టుకున్న ఇంటికి కళ్ళు దాగి కాలు పెట్టుకున్నాడట ఒకడు. గట్లనే ఉన్నది ఈ అల్లుని కథ. ఏందో ఏమో పో కాదోల్లా, అల్లుడైతే అత్తగారింట్లో ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటా మరీ గింతగానం చేయొచ్చునా? కథకు నవడెత్తు.